క్రిష్ టాలీవుడ్ లో ప్రతిభావంతుడైన దర్శకుడు. క్రిష్ సినిమాలు ఎప్పుడు విమర్శకుల మనసులను గెలుచుకుంటాయి. ఇటీవలే నందమూరి బాలకృష్ణతో ఆయన 100వ సినిమాని ప్రతి తెలుగువాడు గర్వపడేలా తీశాడు. ఇప్పుడు బాలీవుడ్ లో భారీ సినిమాగా మణికర్ణిక తెరకెక్కిస్తున్నాడు. ఈలోగా పవన్ కళ్యాణ్ కోసం ఆయన ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్ ను రెడీ చేశాట. అసలైతే క్రిష్ వరుణ్ తేజ్ తో తీసిన కంచి సినిమా కంటే ముందుగానే పవన్ తో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో క్రిష్ గట్టి ప్రయత్నాలే చేశాడు, కానీ కుదరలేదు. అయితే ఈసారి మాత్రం పవన్ కి తప్పకుండా కథ వినిపించాలని, ఆయనను ఒప్పించాలనే పట్టుదలతో క్రిష్ ఉన్నాడని క్రిష్ సన్నిహితులు చెబుతున్నారు. సమయం దొరికినప్పుడల్లా ఆయన పవన్ సినిమాకు సంబంధించిన కథపైనే కూర్చుంటున్నారని ఇన్సైడ్ టాక్. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయంగా ఇప్పుడు ఓ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కావాలి. క్రిష్ కనుక అలాంటి కథతో పవన్ సంప్రదిస్తే సినిమా సెట్ కావడం పెద్ద కష్టమేం కాదు. పవన్ త్రివిక్రమ్ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తారో క్లారిటీ లేదు. అన్ని కుదిరితే క్రిష్ పవన్ కళ్యాణ్ కలియుగలో ఓ సినిమా వస్తుందని ఆశిద్దాం.